हेलो एवरीवन, वेलकम टू गार्ग इंडिया चैनल। इवाला नेनु एग्स तो चाला ईजी गा चाला सिंपल गा वंट राने वालू कूडा ईजी गा चेसे एग् तो साइड डिश चेप्तुन्नानु। चूडंडी, मीरु ट्राई चेयंडी, चाला टेस्टी गा कम्मगा उंटुंदी। तस्लोकी वेल्ते इक नेनु 8 एग्स तीसुकुन्नानु। एग्स बॉयल अवडानिकी कोंचेम वाटर अंड उप्पु याड चेस्तुन्नानु। ई उप्पु एंदुकंटे ई एग् पैन उंडे लेयर ईजी गा वच्चेस्तुंदी उडिकिन तर्वात। सो इप्पुडु उडिकिन तर्वात एग्स नी अन्नितिनि एग् लेयर नी तीसेसि इला सपरेट गा पेट्टुकोवाली। तर्वात ओक कत्तितो एग् की 4 to 5 लाइन्स नी గాట్లుగా పెట్టుకోవాలి। అలా పెట్టుకోవడం వల్ల మసాలా అనేది ఎగ్ లోకి పోయి ఎగ్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది। అంతే ప్రతి ఎగ్ కి ఇలా వీడియోలో చూపిన విధంగా కత్తితో 5 to 6 or 4 to 5 గాట్లు ఇలా పెట్టుకోవాలి మసాలా బాగా యాడ్ అవ్వడానికి। ఇలా అన్ని ఎగ్స్ కి ఇలా గాట్లు పెట్టుకోవాలి వీడియోలో చూపిన విధంగా। తర్వాత ఒక పెనము పెట్టుకొని ఆయిల్ వేసి ఒక 2 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి। తర్వాత ఎగ్స్ ని డైరెక్ట్ గా యాడ్ చేసుకోవాలి దీంట్లో। ఇలా యాడ్ చేసి ఎగ్ అనేది ఆయిల్ లో రోస్ట్ అవ్వాలన్నమాట। అలా వేసినప్పుడు ఎగ్ అనేది బాగా టేస్ట్ ఉంటుంది। ఇలా హై ఫ్లేమ్ లో 1 or 2 minutes అలా హై ఫ్లేమ్ లో ఎగ్స్ ని బాగా రోస్ట్ చేయాలి। ఆయిల్ లో రోస్ట్ చేయడం వల్ల ఎగ్ అనేది కొంచెం కలర్ చేంజ్ అవుతుంది। ఆ చేంజ్ వచ్చేంత వరకు మనం ఇలా వేయించుకోవాలి, చాలా టేస్టీగా ఉంటుంది। ఇప్పుడు 1 స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ అండ్ 1 స్పూన్ పసుపు యాడ్ చేసుకోవాలి అండ్ టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ యాడ్ చేసుకోవాలి। ఎక్కువ సాల్ట్ యాడ్ చేసుకోకండి, లైట్గా సాల్ట్ యాడ్ చేసుకోండి। ఇలా చేసి ఆయిల్లో బాగా రోస్ట్ చేసుకోవాలి, అంతే అండి ప్రాసెస్ వచ్చి ఈ ఎగ్ అన్నది బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు రోస్ట్ చేసుకోవాలి। అలా చేయడం వల్ల ఎగ్ అనేది చాలా చాలా టేస్టీగా కమ్మగా ఉంటుంది। ఈ రసం కాంబినేషన్లో కానీ లేదా సపరేట్గా ఈవినింగ్ స్నాక్గా కూడా తినచ్చు, అంత టేస్టీగా ఉంటుంది। మీకు కావాలంటే కొంచెం పెప్పర్ యాడ్ చేసుకోవచ్చు, నేను ఎక్కువ స్పైసెస్ లేకుండా ఇది సరిపోతుంది కాబట్టి నేను చిల్లీ పౌడర్ ఒకటే యాడ్ చేశాను। మీకు కావాలంటే ఎక్కువగా యాడ్ చేసుకోవచ్చు, ఇది రసంలో చాలా చాలా టేస్టీగా అనిపిస్తుంది। మీరు కూడా ట్రై చేయండి, చాలా సింపుల్, వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసేయచ్చు। ఇది ఎప్పుడైనా ఈవినింగ్ స్నాక్గా తినాలనుకున్నా కూడా ఇది ట్రై చేయొచ్చు, అప్పటికప్పుడు చేసుకోవచ్చు, ఎవరైనా చేసుకోవచ్చు దీన్ని। ఇలా బాగా ఒక 2 to 3 minutes బాగా రోస్ట్ చేసుకోవాలి। మసాలా బాగా పట్టడానికి ప్యాన్ని ఇట్లా అట్లా ఒకసారి తిప్పండి, అప్పుడు ఎగ్స్ అంతా బాగా అంటుకుంటుంది మసాలా అనేది। చూడండి వీడియోలో చూపిన విధంగా। మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి, ముందుగా నోటిఫికేషన్స్ మీకే వస్తాయి। చూడండి బాగా రోస్ట్ చేయడం వల్ల మనకి ఎగ్ అనేది కూడా బాగా చేంజ్ అవుతుంది కలరు, ఇలా మనకు బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు బాగా వేయించుకోవాలి, అంతే ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ ఫ్రై రెడీ అయిపోయింది। మీరు ఎక్కువ హై ఫ్లేమ్లో పెట్టకండి, మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని మాడకుండా ఉంటుంది మసాలా। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం, బాయ్।